ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు పెంచినటువంటి కరెంటు ఛార్జీలను తగ్గించాలా, అసలు డిస్కమ్స్ లో ఉన్నటువంటి లోటుపాట్లన్నిటిపైన కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలా, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం ఇవాళ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారి దగ్గరికి రావడం జరిగింది. మిత్రులారా, బాధ కలిగేటువంటి ఒక అంశం ఏంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, రాజకీయాలకు అతీతంగా పనిచేయవలసినటువంటి ఒక రెగ్యులేటరీ కమిషన్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా మారి వాళ్ళ తొత్తుగా మారినట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ ప్రజలపైన పెనుభారం మోపినటువంటి ఒక వైనాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. మూల్గే నక్క మీద తాటి పండు పడ్డట్లుగా ఒక పక్కన కోవిడ్ వల్ల ఉద్యోగాలు పోయి, ఉపాధి కోల్పోయి, జీవనోపాధి లేకుండా నానా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక తెలంగాణ పేదలపైన, నిరుపేదలపైన, మధ్యతరగతి ప్రజలపైన పెనుభారం మోపే విధంగా ఇవాళ ప్రభుత్వానికి తొత్తుగా మారి ఈఆర్సీ ఇవాళ 5,500 కోట్ల రూపాయల ముక్కుబెండి వసూలు చేసేట్లుగా, ఇవాళ పేద ప్రజల రక్తం దాగేటట్లుగా, జలగల లెక్క రక్తం దాగేటట్లుగా కరెంటు ఛార్జీలు పెంచిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో పెంచిన ఛార్జీలను ఉపసంహరించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బాధ కలిగించే అంశం, రెండు ప్రభుత్వాలకు మానవత్వం లేదు ఇవాళ. అటు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లను ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి 5,500 కోట్ల రూపాయల భారం మోపే విధంగా కరెంటు ఛార్జీలు పెంచిన దాఖలాలు లేవు. తెలంగాణ వచ్చింది ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నాం, ఇంత పెద్ద ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి రాష్ట్రంలో పేద ప్రజలపైన, మధ్యతరగతి ప్రజలపైన భారం వేసే విధంగా ఎందుకు ధరలు వేస్తుంది ప్రభుత్వం అని చెప్పని కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఇవాళ డిస్కౌంట్ నష్టంలో ఉంది. ఎవరి పాపం వల్ల ఇవాళ డిస్కమ్ లో 60,000 కోట్ల రూపాయలు నష్టంలో కూరుకుపోయింది అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది డైరెక్ట్ గా కేసీఆర్ అండ్ కంపెనీ చేస్తున్నటువంటి దురాగతాల ఫలితం. ఇవాళ డిస్కమ్స్ అన్ని కూడా 60,000 కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయినాయి. ఒక పక్కన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో, ఇన్ఫీరియర్ టెక్నాలజీతో భద్రాద్రి యాదాద్రి ప్రాజెక్టులు కట్టి మార్కెట్ లో పర్ యూనిట్ కాస్ట్ కంటే కూడా ఇవాళ వీళ్ళు జనరేట్ చేస్తున్నటువంటి పర్ యూనిట్ కాస్ట్ ఎంత, అది ఎక్కువ ఉండేటువంటి రీతిలో దుబారా చేస్తా ఉన్నారు. రెండవది ఇవాళ డిస్కంల పైన 13,600 కోట్ల రూపాయలు ప్రభుత్వమే కట్టాల, 13,600 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టాల. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా, సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఎవరైనా సరే, మీరో నేనో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కరెంటు బిల్లు కట్టకపోతే ఒక 10 రోజులు లేట్ అయితే ఇంటికి వచ్చి ఫీజు దిక్కబోతారు, కరెంటు కట్ చేస్తారు. మరి 13,600 రూపాయలు ప్రభుత్వమే బాకీ పెట్టినట్టయితే డిస్కౌంట్లు ఎందుకు వసూలు చేస్తలేవు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎందుకు మాట్లాడతలేదు అని చెప్పని సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పేదోడు కట్టకపోతే, సామాన్య ప్రజలు కట్టకపోతే ఫీజులు వీకేటువంటి డిస్కమ్లు కానీ ప్రభుత్వం కానీ ఇవాళ ప్రభుత్వమే 13,600 కోట్ల రూపాయలు బాకీ పడితే ఎందుకు వాళ్ళ దగ్గర నుండి వసూలు చేస్తలేదు, ధనిక రాష్ట్రం కదా ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే దాదాపు 4,800 కోట్ల రూపాయలు ఇవాళ ప్రైవేట్ వాళ్ళు బాకీ పడ్డారు. ఎవరు అల్లులు వారు పేదోడు బిల్లు కట్టకపోతే ఫీజులు వీకేటువంటి డిస్కమ్లు కానివ్వండి, లేకపోతే ఈఆర్సీలు కానివ్వండి, 4,800 కోట్ల రూపాయలు బడాబాబులు బాకీ పడితే ఎందుకు వసూలు చేయకపోతున్నారు అని చెప్పని ఇవాళ మేము సూటిగా వాళ్ళని ప్రశ్నించడమైంది. దాంతో పాటుగా ఇవాళ డిస్కమ్స్ లో దాదాపు 90% ప్రాజెక్టులు 1-2 కంపెనీలకు అడ్డదారుల్లో కట్టబెట్టి వాళ్ళ కమిషన్లు దండుకుంటున్నారు అని చెప్పని ఇవాళ వార్తలు వస్తా ఉన్నాయి. దానిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పని కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మేము డిమాండ్ చేయటమైంది. ఇకపోతే మిత్రులారా, అసలు ఈ ఇంత క్రిటికల్ అంశం పైన అన్ని రాజకీయ పార్టీలను, ఎలక్ట్రిసిటీ ఎక్స్పర్ట్స్ ను పిలిచి వీళ్ళందరితో కూడా చర్చించవలసిన అవసరం ఉంది అని చెప్పని కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేశాము. బాగా కలిగించే అంశం చివరిగా మేము చెప్పదలుచుకున్నాం, వ్యవస్థలన్నీ కూడా కేసీఆర్ గారు తన చెప్పు చేతల్లో పెట్టుకుని ప్రజలపైన అజమాయిషి ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తూ ఉండడం ఇవాళ ఈఆర్సీని కూడా అట్లాగే తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాము. దుర్మార్గము, బాధ కలిగించే అంశము, ఈఆర్సీ తన బాధ్యతను గుర్తెరిగి తనకు రెండు కళ్ళు, డిస్కమ్ ఒక కన్ను అయితే ప్రజలు కూడా ఒక కన్ను, ఇవాళ రెండు కళ్ళని ఇవాళ ఈఆర్సీ పొడిచేటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఎందుకు అడుగుతలేదు,
నీ ఎనర్జీ పాలసీ ఏంటి, నువ్వు డిస్కమ్లను కాపాడే పాలసీ ఏంటి? గతంలో స్టేట్ ఎలక్షన్ రిఫార్మ్స్ ఏదైతే వచ్చినా, ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఎలక్షన్ రిఫార్మ్స్ ఎందుకు వచ్చినాయంటే నష్టాల్లో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలను కాపాడాలా అని చెప్పని, సస్టైనబుల్ చేయాలని చెప్పని రిఫార్మ్స్ చేసిండ్రు. ఇవాళ 60,000 కోట్ల రూపాయలు ఈ డిస్కమ్ల అప్పుల్లో ఉంటే అసలు ఈ మనుగడలో ఉంటాయా ఉండవా అనే ప్రమాదం ఏర్పడుతోంది. కాబట్టి ఈఆర్సీ తన బాధ్యత నెరిగి ఇమ్మీడియట్ గా వెంటనే మొత్తం పెంచిన ఛార్జీలను ఉపసంహరించాలా అని చెప్పని డిమాండ్ చేస్తూ, డిస్కమ్లను ఎట్లా కాపాడతారు, తర్వాత మిగతా అందులో జరుగుతున్న అవినీతి పట్ల, మిగతా అన్నిటి పట్ల కూడా ఒక లోతైనటువంటి ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.